హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం. నా పేరు శ్రీలక్ష్మి. ఈరోజు మనము కార్తీక మాసం వస్తుంది కదా, దాని గురించి కొన్ని సందేహాలు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక మాసానికి సంబంధించిన, ముఖ్యంగా దీపారాధనకు సంబంధించిన సందేహాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కొన్ని విషయాలు మీతో నేను ఈరోజు షేర్ చేసుకుంటాను. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, లెట్ అస్ స్టార్ట్ ద వీడియో. కార్తీక దీపారాధన, దాని ఇంపార్టెన్స్ ఏంటి, అంటే కార్తీక దీపారాధన ప్రాముఖ్యత ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. దీపదో లభతే విద్యా, దీపదో లభతే శృతం, దీపదో లభతే ఛాయుః, దీపదో లభతే దివం అని అన్నారు. అంటే దీపం వెలిగించిన వారు విద్యావంతులు, జ్ఞానవంతులు, ఆయుష్మంతులు అవుతారు, మోక్షాన్ని పొందుతారు. సాయంత్రం శివాలయంలో దీపం వెలిగిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుంది. అప్రయత్నంగా అయినా సరే, భక్తి భావన లేకపోయినా దీపం వెలిగించినందువల్ల అనంత పుణ్యఫలం వస్తుంది. ఇదే ఫలితం విష్ణు భక్తులకు కూడా వస్తుంది. కార్తీక మాసం నెల రోజులు దీపాలు పెట్టడం సంప్రదాయం, అది ఆచారం కూడా. ఏదైనా కారణం వల్ల 30 రోజులు దీపం పెట్టలేని వారు కనీసం శుద్ధ ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో అయినా సరే దీపం వెలిగిస్తే వైకుంఠ ప్రాప్తి అనేది కలుగుతుంది. కార్తీక మాసంలో శని త్రయోదశి కన్నా సోమవారం ఎక్కువగా ఫలితాన్నిస్తుంది. శని త్రయోదశి కన్నా కార్తీక పౌర్ణమి 100 రెట్లు ఎక్కువ ఫలితాన్నిస్తుంది. పూర్ణిమ కన్నా బహుళ ఏకాదశి 1000000 రెట్లు పుణ్య ఫలితాలను అనుగ్రహిస్తుంది. బహుళ ఏకాదశి కన్నా క్షీరాబ్ది ద్వాదశి అతి విస్తారమైన అనంతమైన ఫలితాన్నిస్తుందని భాగవతం చెబుతుంది. ఈ రోజుల్లో తప్పనిసరిగా దీపారాధన అనేది చేయాలి. ఇంకా దీపావళి అమావాస్య నుంచి కార్తీక అమావాస్య వరకు ఇంటి వద్ద దీపాలంకరణ అనేది ఎలా చేసుకోవాలన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సకల ఐశ్వర్యప్రదాయకుడైన శివుడు అష్టమూర్తి. లక్ష్మీదేవికి ఇష్టమైన సంఖ్య కూడా 8. మన దిక్పాలకులు 8 మంది. దీపావళి అమావాస్య నాడు 8 దిక్కుల్లోనూ ఉండే దేవతలను మనకు ఐశ్వర్యాన్ని ఇమ్మని ప్రార్థిస్తూ దీపాలను వెలిగిస్తాం. ఈ క్రమంలో 8 దీపాలు వెలిగించడం ఉత్తమం. దీపావళి అమావాస్య నాడు 8 దీపాలైనా వెలిగించవచ్చు. వాటి మధ్యలో ఒక దీపం వెలిగించాలి. వీధి గుమ్మానికి 2 వైపులా, పెరటి గుమ్మానికి 2 వైపులా వెలిగించాలి. ఇంటి లోపలి గదుల్లోకి కాకుండా బయటకు వెళ్ళే గుమ్మాలు 8 ఉంటే అన్ని గుమ్మాల వద్ద 2 వైపులా దీపాలు వెలిగించవచ్చు. 8 దీపాలు వెలిగించాలనే విషయంలో సంఖ్యా పరిమితి అనేది లేదు. మనకి సాధ్యమైనన్ని వెలిగించుకోవచ్చు. తులసికోట వద్ద, దేవుని వద్ద తప్పనిసరిగా దీపం వెలిగించాలి. అపార్ట్మెంట్ల విషయానికి వస్తే సెల్లార్, పార్కింగ్ ఇలాంటి ఉమ్మడి స్థలాల్లో శుభ్రం చేసి పిండి ముగ్గు వేసి దీపాలు పెట్టుకోవచ్చు. శుభం కలుగుతుంది. దీపావళి వెళ్ళిన మర్నాటి నుంచి మనం వీధి వైపు, పెరటి వైపు కనీసం 2 దీపాలైనా వెలిగించవచ్చు. ఉదయం సాయంత్రం 2 పూటలా ఈ విధంగా చేయొచ్చు. తులసికోట వద్ద, దేవుని వద్ద నిత్యం ఒక్క ప్రమిదలో అయినా సరే దీపాలు వెలిగించాలి. దీపాల్లో అనేక రకాలున్నాయి. దేని ప్రత్యేకత దాందే, దేని ఫలితం దాందే. అఖండ దీపం వెలిగించడమే దీపయజ్ఞం. ఉసిరికాయపై దీపం వెలిగించి బ్రాహ్మణులకు దానం చేస్తారు. కార్తీక మాసం నెల్లాలు శివాలయాల్లో ఆకాశ దీపం పెడతారు. పౌర్ణమి, పోలీస్వర్గ దీపం పర్వాల్లో అరటి దొప్పల్లో దీపాలను నీటిలో వదులుతారు. క్షేత్ర దర్శనం తర్వాత నదీదేవతకు దీపం వెలిగించి హారతి ఇస్తే వరుణలోక ప్రాప్తి కలుగుతుంది. కార్తీక మాసంలో ఎక్కడ దీపం వెలిగించినా దేవతాప్రీతి కలుగుతుంది. ఆలయం, దీపోత్సవం, నదీ తీరం, వనం, ఇలా అన్ని చోట్ల దీపారాధన చేయొచ్చు. స్వయంగా దీపం వెలిగించినా, వేరొకరు వెలిగించిన దీపాన్ని చూసినా, దీపం కొండెక్కకుండా కాపాడినా సరే మనకి చాలా పుణ్యం. ఇంకా కార్తీక మాసంలో నెల రోజులు దీపాలు వెలిగించలేని వారికి ఉపాయం ఏంటి అన్నది మనం ఇప్పుడు తెలుసుకుందాం. నిత్యం తులసికోట వద్ద పూజ గదిలో దీపారాధన చేయొచ్చు. ఏదైనా కారణం వల్ల కొన్ని రోజుల పాటు దీపారాధన చేసే అవకాశం లభించకపోవచ్చు. దానికి మనం చింతపడాల్సిన పనే లేదు. ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపోత్సవాలు విశిష్టమైన ఫలితాలు కలిగిస్తాయి. అందరూ కలిసి సామూహికంగా నిర్వహించుకునే దీపారాధన కార్తీక మాసంలో మాత్రమే చేయడం చూస్తుంటాం. అటువంటి దీపోత్సవాల్లో మనం పాల్గొనవచ్చు. కనీసం కార్తీక పౌర్ణమి నాడు లేదా ఆ మాసంలో ఏదైనా ఒక రోజున ఆలయంలో, నదీ తీరంలో, పూజ గదిలో, తులసి కోట వద్ద దీపారాధన చేయడం మంచిది. కార్తీక పౌర్ణమి నాడు సంవత్సరం మొత్తానికి గాను 366 ఒత్తులను వెలిగించే సంప్రదాయం ఉంది. ఆ రోజు దీపారాధన చేస్తే ఏడాది మొత్తం దీపారాధన చేసిన ఫలితం అనేది మనకి లభిస్తుంది.
ఇంకా కార్తీక మాసంలో ఉసిరికాయపై దీపం ఎందుకు వెలిగిస్తారన్నది మనం తెలుసుకుందాం. వైరాగ్య తైల సంపూర్ణే భక్తివర్తి సమన్వితే, అంటే దీపం వెలిగించడానికి ఓ ప్రమిద కావాలి, అదే మానవ దేహం, పృథ్వీతత్వం. వైరాగ్యంతో కూడిన తైలం నూనె కావాలి, ఇది జలతత్వం. భక్తి అనే ఒత్తి అందులో ఉంచాలి, అది ఆకాశతత్వం. వెలిగించడానికి అగ్ని కావాలి, వెలిగించిన తర్వాత ఆ దీపం అఖండంగా వెలగడానికి గాలి కావాలి, అది వాయుతత్వం. ఇలా పంచతత్వాలతో కూడినదే దీపం. మానవుల్లో ఉండే ఈ పంచతత్వాలకు ఊపిరి పోసే ఉసిరికను దీపశిఖకు ఆధారంగా చేస్తాం. దేహంపై మమకారం వదిలిపెట్టడానికి, అజ్ఞానం తొలగి మనం జ్ఞానం పొందడానికి కార్తీక దీపదానం అన్నది మనం చేస్తాం. ఇక కార్తీక మాసంలో దేవుని దగ్గర పెట్టిన దీపం ఎంతసేపు వెలగాలో మనం తెలుసుకుందాం. దీపం వెలగాల్సిన సమయం తక్కువ కాకుండా చూసుకోవడం అవసరం. దీపం కనీసం గోదహన కాలం పాటు వెలగాలి, అంటే ఆవు పాలు పితికేందుకు పట్టేంత కాలమైనా సరే దీపం వెలగాలని అర్థం. మన సామాన్య భాషలో అయితే అరగంట దాకా వెలిగేంత చమురు పోసి దీపారాధన చేయాలి. అలాగే పూజ పూర్తయ్యాక మనంతట మనమే దీపం ఆర్పకూడదు, దానంతటా అది ఆరిపోయే వరకు అలా ఉంచాలి. పూజ మధ్యలో దీపం ఆరిపోకుండా చూసుకోవాలి. దీపం ఆరింది అనడం కూడా మనం అపశకునంగా భావిస్తారు. దీపం కొండెక్కింది లేదా ఘనమయ్యింది అని అంటూ ఉంటారు. ఇంకా ఎన్ని ఒత్తులతో దీపారాధన చేయాలో మనం తెలుసుకుందాం. సాధారణంగా దీపారాధన కుందుల్లో 1, 3, 5 ఒత్తులు పెట్టేందుకు వీలుగా తయారైన ఉంటాయి. 1 పెట్టే వీలున్న కుందులు కూడా మనకి మార్కెట్లో దొరుకుతాయి. ఒత్తిని కింది నుంచి పైకి రంధ్రం ద్వారా ఎక్కించి పైన వెలిగిస్తారు. అలాంటి కుందుల్లో కనుక మీరు దీపారాధన చేసేటట్లయితే కనీసం 2 కుందుల్లో దీపారాధన చేయాలి, అంటే 2 దీపాలు వెలిగించాలన్నమాట. మామూలుగా పత్తి నుంచి తీసిన సన్నని దార పూగును 3 సార్లు 3 వేల చుట్టూ తిప్పితే ఒత్తి తయారవుతుంది. ఈ తరా ఒత్తిని ప్రమిదలో వేసి ఒక కొన పైకి వచ్చేలా పెడతారు. అక్కడ నూనెతో తడిపి దీపం వెలిగిస్తారు. 3 ఒత్తుల్ని కలిపి ఒక ఒత్తిగా చేసి త్రివర్తి సంయుక్తంగా దీపం వెలిగించడం ఒక సంప్రదాయం. కొందరు 2 లేదా 5 ఒత్తులు కూడా పెడతారు, అది సంప్రదాయాన్ని అనుసరించి ఉంటుంది. మరికొందరు కుంభం ఒత్తి లేదా బొడ్డు ఒత్తి తయారు చేస్తారు. కింద గుళ్ళగా ఉండి ఒకటే కొస పైకి తేలి గరాట్లా కనిపించే ఒత్తి అన్నమాట అది. దానిని ప్రమిద మధ్యలో వెలిగిస్తారు. కుంభం ఒత్తిని సాధారణంగా 1కి మించి వెలిగించరు. ఇంకా ఒకసారి వెలిగించిన ఒత్తిని మళ్ళీ వెలిగించచ్చా లేదా అన్నది మనం తెలుసుకుందాం. అంటే ఈరోజు వెలిగించిన ఒత్తిని తీసేసి రేపు మళ్ళీ కొత్త ఒత్తితో దీపారాధన చేయాలి. ఒకరోజునే వెలిగించిన 3 ఒత్తుల్లో 1 ఒత్తి శాంతించి మిగిలిన ఒత్తులు వెలుగుతూ ఉన్నప్పుడు వాటి సాయంతో కొండెక్కిన ఒత్తిని వెలిగించవచ్చు. అంటే అన్ని ఒత్తులు ఒకేసారి శాంతించినప్పుడు కూడా అప్పటికప్పుడే అయితే మరోసారి వెలిగించుకోవచ్చు. ఒకసారి చేసిన దీపారాధనలోని ఒత్తులు ఆ రోజుకి మాత్రమే పరిమితం, కానీ మరుసటి రోజుకి మాత్రం పరిమితం కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా 360 ఒత్తులు మనం ఎప్పుడు వెలిగించాలో తెలుసుకుందాం. పుణ్యక్షేత్రాల్లో ఎప్పుడైనా వెలిగించవచ్చు. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు వెలిగించడం శ్రేష్టం. ఆలయాల్లో, దీపోత్సవాల్లో వెలిగించవచ్చు. ఇంటి వద్ద వెలిగించేటప్పుడు సాధారణంగా క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసికోట వద్ద వెలిగిస్తారు. వీలు కాని వారు కార్తీక మాసంలో ఏదో ఒక రోజున వెలిగించుకోవచ్చు. 360 ఒత్తులను ముందుగా ఆవు నేతిలో తడిపి సిద్ధం చేసుకోవాలి. మనకు ఉన్న తిథులు మొత్తం 15, నెలకి 30 తిథులు, నెలలు మొత్తం 12. రోజుకు ఒక చొప్పున 360 ఒత్తులు సంవత్సరానికి సంకేతానికి నిలుస్తాయి. ఇంకా దీపారాధనకు ప్రమిదలు మన సాధనను అనుసరించి ఎంచుకోవాలి. మట్టి ప్రమిదల్లో దీపారాధన సర్వవేళల్లో మనం చేయొచ్చు. కంచు, ఇత్తడి ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే శాంతి సౌభాగ్యాలు కలుగుతాయి. మట్టి, పింగాణి ప్రమిదలలో వెలిగిస్తే తలచిన కార్యాలు నెరవేరుతాయి. పంచలోహాలతో చేసిన కుందులతో పాటు వెండి కుందులు మనకి సర్వశుభప్రదం. శనిదోష నివారణకు నల్లమూకుడు, ఇనుప ప్రమిదల్లో కూడా దీపాలు అనేవి ఇలా వెలిగిస్తూ ఉంటారన్నమాట. ఇలా మనం దీపారాధన గురించి, కార్తీక మాసంలో దీపారాధన గురించి మనం ఇలా కొన్ని విశేషాలు అనేవి మనం తెలుసుకున్నాం కదా. అలాగే ముందు ప్రమిదలో ఒకవేళ చమురు కనుక మిగిలిపోతే మనం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందు రోజు మిగిలిపోయిన చమురు తీసేసి ఇత్తడి కంచు కుందులైతే వాటిని తోముకున్న తర్వాతే మళ్ళీ దీపారాధన చేయాలి. అలాగే మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసేటట్లయితే ముందు రోజు వెలిగించిన ఒత్తిని, మిగిలిపోయిన చమురును ఎవరు తొక్కని చోట పారబోసి ఆ తర్వాత మళ్ళీ కొత్తగా చమురు ఒత్తులు వేసి దీపం అనేది వెలిగించాలి.
ఇంకా దీపానికి తప్పనిసరిగా నైవేద్యం పెట్టాలా అంటే దీపం వెలిగించిన వెంటనే 3 చోట్ల కుంకుమ పెట్టి పువ్వులు అక్షతలు సమర్పించి బెల్లం చక్కెర పటుక బెల్లం ద్రాక్ష పండు వంటివి దీపలక్ష్మికి నైవేద్యం పెట్టచ్చు. ఇంటి ముందు పెట్టే దీపాలకు నైవేద్యం పెట్టనవసరం లేదు. ఆలయాల్లో దీపోత్సవాల్లో ఈ సాంప్రదాయం అసలు పాటించక్కర్లేదు. ఇలా మనం దీపారాధన గురించి కొన్ని విశేషాలు నేను మీతో ఈరోజు షేర్ చేసుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఎస్ మల్టీ ఇన్ఫర్మేషన్ ఛానల్. కార్తీక మాసం వస్తుంది కాబట్టి నేను దీపారాధన గురించి కొన్ని ధర్మ సందేహాలు ఏవైతే ఉన్నాయో ఆ విశేషాలన్నీ మీతో షేర్ చేసుకున్నాను. అంటే దీపారాధన ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి చాలా విశేషాలు కార్తీక మాసంలో ఉన్న సందేహాలన్నీ నేను నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటాను. వీడియో నచ్చితే లైక్ చేయండి.